सरकार राष्ट्र में एक्ना सर जनानी इदेमाट वेदी गुलाबी सरकार हैट्रिक केसीआर सर्वे प्रजल नाड़ी स्पष्ट वेलडी इंडिया टीवी फैक्ट्स मार्केटिंग ताजा सर्वे इदे तेटतेलमें बीआरएस हैट्रिक कोट्टबोतुन्नदनी दी सर्वे कुंडबद्दलु कोट्टायि तेलंगाणा प्रजलु मरोसारी बीआरएस कु पट्टं कट्टनुन्नारनि तेलिपोयिंदि। రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని సర్వేలన్నీ తేల్చి చెబుతున్నాయి। తాజాగా వెలడైన రెండు సర్వే సంస్థల రిపోర్టుల్లో బీఆర్ఎస్ 70కి పైగా సీట్లు గెలుచుకుంటుందని తేలింది। తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని వెల్లడించాయి। ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు। ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 70 సీట్లు, కాంగ్రెస్ కు 34, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమై కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని తెలిపింది। ఇక ఎంఐఎం కూడా 7 స్థానాలు, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకుంటారని సర్వేలో తేలింది। ఫ్యాక్ట్స్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు। ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకపక్ష గెలుపినని స్పష్టం చేసింది। మొత్తం 119 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 73 నుంచి 78 సీట్లు గెలుచుకోబోతుందని వెల్లడించింది। రాష్ట్రవ్యాప్తంగా 17850 పోలింగ్ కేంద్రాల్లో 1.12 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది। ఇందులో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలిచారు। కాంగ్రెస్ 25 నుంచి 30 సీట్లు గెలువగా బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే పరిస్థితి ఉందని పేర్కొంది। అయితే ఎంఐఎం కు 7 నుంచి 8 సీట్లు, ఇతరులకు 1 సీటు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది। తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని సర్వేలు తేల్చి చెప్తున్నాయి। రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఓట్ల పరంగా దాదాపు 10% వెనుకబడి ఉందని తాజా సర్వేలు తేల్చాయి। బీఆర్ఎస్ కు 42.5%, కాంగ్రెస్ కు 33.1% ఓట్లు వస్తాయని వెల్లడించాయి। అంటే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 9.4% గా ఉంది। ఓట్ల తేడా 2-3% వరకు ఉంటేనే ఆ పార్టీల మధ్య పోటీ ఉన్నట్లుగా భావిస్తారు। ఈ లెక్కన 10% తేడా ఉందంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఏ దశలోనూ పోటీలో లేదనేది స్పష్టమవుతున్నది। ఇక బీజేపీ 16.3% ఓట్లతో అసలు సోదిలోనే లేదు। కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్నే బీజేపీ కూడా చేసింది। అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ బీఆర్ఎస్ లాగా ఎదగలేకపోయింది। గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటుకే పరిమితమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లైతే గెలుచుకుంది। హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచినప్పటికీ ఆ పార్టీ తన బలాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది। ఈసారి జరిగే ఎన్నికల్లో అసలు రంగంలోనే లేకుండా పోయింది। గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు। బీజేపీ మొదట ఓబీసీ రాగం అందుకున్నప్పటికీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ను అధ్యక్షునిగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో బీజేపీకి నష్టం చేకూరింది।